ఈ ఉప్పు అనేది కేవలం సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారండి. మనకి ఈ ఉప్పు పంటకి ప్రధానంగా వచ్చేసండి సూర్యశక్తి చాలా అవసరమండి. మనం తినే కూరల్లోకి అండి ఉప్పు లేకపోతే తినలేమండి. కానీ ఈ ఉప్పు పండించడానికి ఈ రైతులు పడే కష్టాలు అంతే ఇంత కాదండి. మనం ఉప్పు తయారు చేస్తున్నారండి. ఇక్కడ ఉప్పు తయారీ చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇది ఎవరండి? చొల్లంగి అండి. మండలం అండి? తాళ్ళరాయ మండలం అండి. డిస్టిక్ పండించేది అయితే జట్టు అందరిది గురజనపల్లి. గురజనపల్లి అండి. మీది మొత్తం అందరిదని జట్టు అందరిదని. ఎన్నాళ్ళ నుంచి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి పంట? మామూలు ఎన్నాళ్ళ నుంచి పండిస్తున్నారు? ఇప్పుడు 90 సంవత్సరాల నుంచి చేస్తానన్నారు. ఇది 80 సంవత్సరాల నుంచి అండి. 80 దాటే. ఎంతమంది ఉంటారు ఏంటండి కూలీలు ఇక్కడ? ఇక్కడ ఏంటంటే 50 మంది ఉంటారు. 50 మంది కూలీలు. ఏ సీజన్లో పండుతుంది అండి ఉప్పు ఎక్కువ ఇక్కడ? జనవరి నుంచి మే లాస్ట్ వరకు పండి. జనవరి నుంచి మే నెల లాస్ట్ వరకు అండి. జనవరి కూడా ఫిబ్రవరి నుంచి పండుతుంది. ఫిబ్రవరి నుంచి ఎండలు ఎక్కువ ఉండలేమండి ఇట్లా. అలాగా గాలి కింద కట్టేస్తారండి. అలాగే వాటర్ పండుద్ది అండి. అంటే కొంచెం పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. మధ్యలో ఇప్పుడు వ్యాపారాలు కూడా లేవు. ఉప్పు ఉప్పు వ్యాపారం పై నుంచి ఒంగోలు నుంచి వచ్చేస్తుంది ఇక్కడికి. రేటు తక్కువకి. ఓకే. మన ఉప్పు ఏమో తక్కువ రేటుకి అమ్మితే కెడతారు. అవునండి. పెట్టుబడి ఎక్కువైపోతుంది. తక్కువ రేటుకి అమ్మితే కెడతారు. తయారీయే బస్తా వచ్చి 400 పడిపోతుంది తయారు అవ్వడానికి. కింటా అందుకే 350 అలాగ పడిపోతుంది. అక్కడి నుంచి వచ్చి 500కి వచ్చేస్తుంది. 500 టన్ను ఉందా? ఇక్కడైతే 3500 అమ్మితే కానీ కిట్టుబాటు ఉంటుంది. ఏంటంటే అక్కడ ఎక్కువగా ఉంటుంది ఏంటండి పంట? నిత్యం పండేస్తుంది. నిత్యం పండుతుంది. మనకేమో 3 నెలలే పండు. 3 నెలలే పండు. 2 నెలలు 15 రోజులు 3 నెలలే పండు. పెట్టుబడులు ఎక్కువైపోతుంది. అలాగే ఇంకెక్కడ వాటర్ ఇప్పుడు సాల్ట్ వాటర్ ఉండాలండి. సాల్ట్ వాటర్ అంత ఎక్కువ సౌత్ నీరు తయారు. సౌత్ సముద్ర నీరే. సముద్ర నీరే. ఓకే అండి. సముద్ర నీరు అది కలిపి వాడు. ఓకే అండి. అయితే అద్దరికెళ్ళి వస్తాం. చూసుకుని వస్తాం అండి. ఓకే. మనం చాలా వంటకాల్లో అయితేనండి ఉప్పును అయితే ఉపయోగిస్తామండి. ఉదాహరణకు వచ్చేసండి ఒక కూరలో మనం పసుపు కారం మసాలా లాంటివి వేసినప్పటికీనండి ఉప్పు తగినంత వేయకపోతే ఆ కూరకి టేస్ట్ అనేది ఉండదండి. అందువల్లనండి వంటకాల్లో ఎక్కువగా మనం ఉప్పుకి అంత ప్రాధాన్యత అయితే ఇస్తామండి. అలాగే ఈ వీడియోలో ఉప్పుని ఎలా నేచురల్గా పండిస్తారో తెలుసుకుందామండి. నేచురల్గా ఉప్పును సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పండిస్తారండి. ముందుగా సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనండి పెద్ద పెద్దగా మడులను స్క్వేర్ షేప్లో అయితే తయారు చేస్తారండి. చూస్తున్నారు కదండి ఉప్పు పండే దశ అన్నమాట. ఇది చూస్తున్నారా ఏ విధంగా ఉందని. ఇలాగా గాడి గాడి కింద సెపరేట్ చేస్తున్నారండి మొత్తం అంతా కూడాని. చూస్తారు కదా ఇదంతా సాల్ట్ అండి. కొంచెం కొంచెం తయారవుతుంది అన్నమాట. లోపల చూస్తున్నారు కదా అక్కడక్కడ కనిపిస్తుంది కదా అది కొంచెం కొంచెం తయారవుతుంది అన్నమాట సాల్ట్. మీకు ఇందాక నేను మడిలను స్క్వేర్ షేప్లో అయితే తయారు చేస్తానన్నాను కదండి అవి ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి. ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో అయితే తయారు చేస్తారన్నమాట. మనం ఉప్పును తయారు చేయడానికి ఈ మడులను అయితే తయారు చేస్తాం కదండి అందుకని వీటిని ఉప్పు మడులు అని అంటామండి మనం. ఈ ఉప్పు మడులను తయారు చేసిన తర్వాత అండి 3 రోజుల పాటు ఉప్పు మడులలో నేల సమానంగా ఉండే విధంగా చూస్తారండి. ఆ తర్వాత ఈ మడులలో సముద్రపు నీరు అయితే నింపుతారండి. అవి కూడానండి కేవలం ఒక అంగుళంలోతో ఉండేలాగ మాత్రమే మడులలో నీరు అయితే నింపుతారండి. అలా మడులలో నీరు నింపిన తర్వాత అండి 15 రోజులకైతే మడులలో ఉన్న నీరంతా కూడా మొత్తం ఆవిరైపోతుందండి. నీరు ఆవిరైపోయిన తర్వాత అండి మడులలో రాక్ సాల్ట్ మాత్రమే మిగులుతుందండి. అంటే కళ్ళు ఉప్పు తయారవుతుందని అర్థమండి. ఆ తర్వాత కళ్ళుప్పు మొత్తాన్నినండి పార్లాంటి పరికరం సహాయంతో అండి ఒక దగ్గరికి అయితే చేరుస్తారండి కుప్పలు కానీ. మనకి అలాగే కుప్పల కింద చేసిన కళ్ళుప్పునండి బస్తాల్లోకి అయితే పట్టి ఫ్యాక్టరీలకి అయితే తరలిస్తారండి సాల్ట్ తయారీ కోసం. ఈ ఉప్పును చూడటానికి అండి ముద్దలా గట్టిగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మేము నడిచిన నేల కూడా మొత్తం గట్టిగా ఉందన్నమాట. ఏదో కంకర రాడ్ ఉన్నట్టు అవతనికి మట్టి గొట్లైనా కూడా ఇవి వీడియో తెస్తున్నాను. తయారైపోయింది ఏంటండి ఉప్పు ఇది లాగుతున్నారు కదా తయారైపోయిందా? రోజు డైలీ తీయాలండి అలాగా.
ఏం రోజులు పండుతాయండి ఇది పంట? 5 రోజులు ఆహా, మడి వచ్చి 5 రోజులకు వస్తుందా? ఇంక ఇది కంప్లీట్ అయిపోయినట్టేనా, దీన్ని ఏం చేస్తారా? మళ్ళీ పైకి ఎక్స్పోర్ట్ చేస్తారా? దీన్ని బస్తాలకు పట్టేసి మామూలుగా అమ్ముతారా మీరు? ఇంక దీన్ని ఏం చేయరు? ఇంక మామూలుగా ఇంక మనం వాడుకోవడానికి సరిపోద్దేమో. ఓహో, ఏడు చేపలుగా? రెయిల్ చెరువులుగా? రెయిల్ చెరువులు కూడా వాడతారా? డైరీ ఇదే పనండి మీరు? 2 గంటలుగా? ఆహా, పొద్దున్న? అదే తెల్లారి గట్ల 2 గంటలకి? అప్పటి నుంచి అలా అయితేనే ఉంటారా? ఎక్స్పోర్ట్ మోత అప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు 2 నుంచి సాయంత్రం వరకు చేస్తానే ఉంటారా? సాయంకాలం 6 గంటలు 7 గంటలు మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. ఎంత ఉప్పేనండి? ఎన్నెల నుంచి చేస్తున్నారండి మీరు ఇక్కడ? కింద లాక్కూడదేమో. కింద లాక్కూడదు? 3 నెలలు చేస్తున్నా. 3 నెలలు? 3 సంవత్సరాలు? 3 నెలలు పెట్టా. 3 సంవత్సరాలు ఉండదు, సంవత్సరానికి 6 నెలలు. 3 నెలలు? మీరు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటున్నాను. నేను చిన్నప్పుడు చదివే పని. ఇంకా ఇదే పని? మనకి 1 సంవత్సరాల నుంచి చదివే పని. 20 సంవత్సరాల నుంచి? ఇప్పుడు నాకు 50 వచ్చినాయి. 50 సంవత్సరాలు? 30 సంవత్సరాలు ఇంటి వీళ్ళే. 3 నెలలు పండుతుందండి? అంతే 3 నెలలు, 4 నెలలు, 3 నెలలు. జూన్ నెలతో అయిపోద్ది. మే నెల వచ్చిన నెల, మే నెల జూన్ నెలతో అయిపోద్ది. ఇంకా అప్పుడిప్పుడు కదా మా వర్షం ఎప్పుడు పడితే అప్పుడు అయిపోద్ది మాలకొట్టు. ఇప్పుడు 8 ఎకరాలు ఉంటుంది? 100 ఎకరం ఇది. ఈ ఒక రైతు మొత్తం 100 ఎకరం అండి ఇది. ఆ రోడ్డుకి, ఆ రోడ్ నుంచి అక్కడ లాలనోచన మనుషులు అక్కడ అక్కడ మనుషులు ఉన్నారా? కొట్టుకుందా తొప్పల కింద పట్టి తొప్పల. అవునవునండి. మొత్తం ఇదంతా కలిపి 100 ఎకరం అండి. 100 ఎకరం ఈ చెరువులు కాబట్టి చూస్తున్నారు కదండి. ఇదంత తుప్పు అనమాట మనకి. చూసారు కదా ఏ విధంగా ఉంది ఇదంత తుప్పు. ఇలాగా గడ్ల కింద కట్టనమాట, బాక్సుల కింద మొత్తం అక్కడ వాటర్ నిల్వ చేసి 5 రోజుల్లో పండుతుంది అంటండి పంట అనేది మనకి. ఇంకా వాళ్ళు 5 రోజుల తర్వాత ఒక మడి అలా లాగి పోగొట్టి ఇలాగా ఈ వారకి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుద్దండి మొత్తం కూడా మనకి. కొన్నిసార్లు ఏంటంటే వర్షం పడి ముందు పాడవకుండా ఇలా కడతారనమాట. కట్టేసి బరకం వేస్తారంటండి దీని మీద. అంటే వర్షానికి పోతే పాడైపోకూడదు, డెలవ చేయడం కోసం ఇలాగ మనకి అరేంజ్ చేస్తారండి చాలా చోట్ల. ఇలా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం ఉప్పు రాసులేనండి అవన్నీ కూడాని. ఇటు చూస్తున్నారు కదా ఇవన్నీ పెద్ద పెద్ద రాసుల కింద ఉన్నాయి కదా. ఇది సుమారుగా 1 ఎకరం ఉంటుంది అంటే మొత్తం అంతా కూడా ఈ సాల్ట్ అనేది పండిస్తున్నారు మొత్తం. ఉప్పు మొత్తం చూసారు కదా, చివరి వరకు కూడా మళ్ళీ ఉన్నాయండి మొత్తం. ఓకేనండి, మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను మీకు, మరిన్ని మంచి మంచి విషయాలు, మంచి మంచి కొత్త కొత్త అన్నీ కూడా పరిచయం చేస్తాను. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూసారు కదా ఎండని కూడా లేకుండా మొత్తం మీకోసం, అంటే మీకు చూపించాలనే
దానికోసం మొత్తం అంతా తిరుగుతుందని వీడియో షార్ట్గానే ఉంటుంది, లైక్ చేయండి మర్చిపోకండి. మనకి ఉప్పు పంట వచ్చేసండి సముద్ర తీర ప్రాంతాల్లో సూర్యశక్తితోటి పండుతుందండి, ఆర్గానిక్గాని చాలా న్యాచురల్గా పండుతుంది అన్నమాట మనకి ఉప్పు తయారు అనేది. అదొకటినండి, ఈ అంటే చాలా చోట్ల ఒక్కో చోట ఒకలాగా ఎక్స్పోర్ట్ చేస్తారండి, కొన్ని వాటికి ఏంటంటే సాల్ తయారీకి వెళ్తుందండి ఉప్పు అనేది. ఈ ఉప్పు వచ్చేసండి ఇక్కడ రొయ్యల చెరువులు అవి ఉంటాయి కదండి లోకల్లోని, రొయ్యల చెరువులకి అవి ఎక్స్పోర్ట్ అవుతాయంట. మనకి చేపల చెరువులకి అయితే తక్కువగా అవుతుంది అంటండి బాగానే, అదే రొయ్యల చెరువులకి అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది అంటండి. అంటే నీటి లోపాలు, అంటే నీటిలో పోషక లోపాలు ఉంటాయి కదండి, అలాంటి ఏరియాస్కి ఎక్కువగా సప్లై చేస్తారంటండి. ఎక్కువగా అంటే మనకి ఈ చెరువుల్లోనే ఎక్కువగా వాడతారంటండి వీటిని. అలాగే మనకి ఫిషింగ్ హార్బర్స్ కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది అంటండి, ఎక్కువగా ఫిషింగ్ హార్బర్లకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది అంటండి. అంటే ఎండి చేపలు ఎండి రొయ్యల కింద నానబెడతారు కదండి, వాటికి ఎక్కువగా వెళ్తుంది అంటండి. మనకి ఫిషింగ్ హార్బర్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట, ఎక్కువగా జండి చేపల కోసం అట్ల కోసమేనండి. మీలో ఎవరైనా ఉప్పు తయారీ కానీ సాల్ తయారీ కనుక చూసుంటే కనుక ఒక కామెంట్ అయితే చేయండి, వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి నాకు. అలాగే నాలో ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలపగలుగుతారండి మీరు. అలాగే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరి, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉంటుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్ అందరికీ కూడాని. మీ సపోర్ట్తో నేను మరిన్ని వీడియోస్ ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటానండి, మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి.